తర్వాత నాకు ఇంకొక సమస్య ఏంటంటే చాలా మంది హైదరాబాద్ నుంచి మన రాష్ట్రానికి రావాలన్నా ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద తెలంగాణ ట్రాఫిక్ దే వుడ్ లైక్ టు కమ్ టు హైదరాబాద్ సో అట్లాంటి ఎక్కడికైనా బస్సులు తిరగని పరిస్థితి మరి ఆ ముఖ్యమంత్రి గారికి మీకు చాలా సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి అది అందరికీ తెలుసు ఎన్నికలప్పుడు కూడా నేను కూడా గతంలో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళిద్దరు కలిసిపోతారు అది ఇది అంటే కలిస్తేనే మంచిదయ్యా ఎన్నో సమస్యలు ఉంటాయి విడిపోయిన అన్నదమ్ముల మధ్యన ఎన్నో సమస్యలు ఉంటాయి పరిష్కరించుకోవాలంటే మాట్లాడుకునే వాతావరణం ఉండాలి ఇదైతే ఉంటుంది కాబట్టి ఓట్లు వేయాలి అని చెప్పి మరి మిగిలిన చోట్ల ఎవరు ఎలా చెప్పుకున్నా మా నియోజకవర్గంలో నేను చాలా గట్టిగా దాన్ని చెప్పడం జరిగింది మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 28 ఎంపీలు ఉన్నారు నాతో కలిపి మరి మనం ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు 14 ఎమ్మెల్సీలు అంటే కొత్తగా కలుపుకున్న వాళ్ళని లెక్కలో తీసుకున్నట్లేరు 14 ఎమ్మెల్సీలు ఇంతమంది ఉంటే ఇంకా మనకు ఒక 3.5 సంవత్సరాల గడువు ఉంది రాజధాని రాజధానికి కూడా బస్సులు నడుపుకోలేని పరిస్థితిలో మనం ఎంతుకున్నాం అనేది ప్రజలందరూ అడుగుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి హైదరాబాద్తో పనులు ఉన్నాయి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి మళ్ళీ రేపు పండుగలు వస్తున్నాయి సో కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు కుదరదు అనుకుంటే ఆ కృష్ణబాబు గారిని ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో మాట్లాడి ఆ సమస్యకు ఏదైనా పరిష్కారం చూడండి లేదు మీకు ఇష్టం లేకపోయినా నన్ను మాట్లాడమన్నా నేనైనా సరే మన ప్రజల సమస్య కాబట్టి మాట్లాడతాను దయచేసి టేక్ అన్ ఇనిషియేటివ్ ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు షార్ట్అవుట్ చేయండి ఇకపోతే నిన్న మధ్యాహ్నమే చర్చించుకున్నాం సరే యాదృచ్ఛికమైన అనుకుందాం యాదృచ్ఛికంగానైనా ఆ మధ్యం ధరలో ఏదో కొంచెం అంటే 75% పెంచి 25% తగ్గించారు ఏదైనా తగ్గించడం మంచిదే ఈ అక్రమ రవాణాన్ని అరికట్టాలంటే అది అవసరమే కానీ బేదవాడు తాగేది దాన్ని మీరు అలాగే వదిలేశారు ఆ క్వాలిటీని అలాగే వదిలేశారు ఆ ప్రైస్ని అలాగే వదిలేశారు సో కాబట్టి ఎలాగో దీనికి పెద్ద సేల్ లేదు కదా అని చెప్పి తగ్గించినట్టు తగ్గించి మీ ఆదాయం తక్కువగా చూసాం గతంలో కూడా గతం కన్నా గతంలో 33% ఆదాయం ఉంటే ఈ మనం రిలీజ్ చేసిన దాంట్లో 46 నుంచి 47% ఆదాయం మద్యం ద్వారానే వచ్చిందని అంటున్నారు పూర్తిగా మనం మద్యం మీద ఆధారపడ్డట్టు కనపడుతుంది అంటే ఏంటి ప్రజల సొమ్మేగా మనం ఏదో ఒక చేతితో ఇస్తున్నాం ఒక చేతితో కుటుంబానికి 15,000 ఇస్తున్నాం మరి రకరకాల ట్యాక్సులతో కుటుంబానికి ఏవో కొన్ని లెక్కలేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఒక 50,000 దాకా మనం లాగేస్తున్నాం కుటుంబం నుంచి 20,000 ఇచ్చి వెరసి 30,000 వాళ్ళకి క్షవరం అని చెప్పి అనుకుంటున్నారు ఈ లెక్కలైతే నేను వేయలేదు బట్ దయచేసి ఒకసారి పునర్విచారించండి ఈ ఇళ్ళ బాధల్ని కొంచెం మీరు చూడమని చెప్పి కోరుకుంటున్నాను